అట్లాంటిది ఆ స్థితికి రావడం అన్నటువంటిది రాయలసీమ మహిళలు ఆమె మాటకి స్పందించినట్టు అనిపిస్తుంది. రాయలసీమలో రెడ్లేమో జగన్ మీద కోపం ఎందుకు వచ్చిందంటే, నువ్వు మా పేరుతో పైకి వచ్చావు రెడ్డి అన్నటువంటి పేరుతో, 2014లో నిన్ను కాపాడుకుంది మేము, అప్పుడు ఎన్ని నా దాదాపుగా రాయలసీమలో 42 స్థానాల్లోనూ 22 తెలుగుదేశానికి పోతే 30 వైసీపీకి వచ్చినాయి, ఇది 27 దాకా వచ్చినట్టు ఉన్నాయి కదా, 52 కదా అక్కడ, 52లో 22 అటు పోయినాయి, 30 ఇటు వచ్చినాయి. ఈవెన్ నెల్లూరు జిల్లాలో 7 దాకా వైసీపీకి వచ్చినాయి, 3 తెలుగుదేశం పార్టీకి వచ్చినాయి. అంటే రాయలసీమ ప్లస్ నెల్లూరు కలిపి గట్టి ఛాయసే వచ్చింది. కానీ దాన్ని తర్వాత ఏదైతే అలాంటి చోట్ల ఇప్పుడు అదే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా పల్నాడు ఉత్తరాంధ్ర 34కి 28 కొట్టేశారు అప్పుడు. ఎక్కడైతే రెడ్ డామినేటెడ్ ఏరియా, నేను అనేది రెడ్ డామినేటెడ్ ఏరియాలు జగన్ కి కడుపులో పెట్టుకున్నాయి, కానీ ఆ రెడ్లని ఈయన పక్కన పెట్టాడు. రెడ్లకి మంత్రివర్గంలోనూ తక్కువ స్థానాలు ఇచ్చాడు, తర్వాత బయట కూడా రెడ్లని బీసీలకి రీప్లేస్ చేశారు. కానీ ఈ 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి గారికి అద్భుత అస్త్రాలుగా పనిచేసేస్తాయి. తిరిగిలేని మెజార్టీతో మేము గెలుస్తాము, Y0 170 అనుకున్న దాంట్లో ఒకటి, ఇందాక మీరు చెప్పినట్టు సోషల్ ఇంజనీరింగ్ కానీ, నవరత్నాలు కానీ, ఈయన మానసపుత్రికగా చెప్పుకున్న వాలంటీర్ వ్యవస్థ కానీ, సెక్రటేరియట్ కానీ, ఇవి పనిచేయలేదా, ఇవే మైనస్ అయ్యాయా? వాస్తవంగా అవి పని చేయాలి.